సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో నిరసన రాస్తారోకో నిర్వహించారు. ఎన్ఎస్యుఏ రాష్ట్ర నాయకులపై చేసిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలని, పరీక్షలు నిర్వహించాలనే ఆలోచన మానుకోవాలన్నారు ప్రశాంత్ రాచకొండ. ఎన్ఎస్యుఏ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎన్ఎస్యుఏ రాష్ట్ర కార్యదర్శి రాచకొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు కరోనా బారిన పడే అవకాశం ఉందని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తూ నిరసిస్తూ ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షులు బాలమూరి వెంకటన్న ప్రగతి భవన్ ని ముట్టడించారు. ఎన్నో రకాలుగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఏ నియోజకవర్గ అధ్యక్షులు కొప్పు రవి, గజ్వేల్ మండల అధ్యక్షులు పైడి రామకృష్ణ, మర్కూక్ మండల ఇన్ఛార్జ్ గణేష్, నియోజకవర్గ నాయకులు కపిల్, నాని, నవీన్, గద్దస్వామి, భరత్, మండల కమిటీ నాయకులు కనకరాజు, శ్రీశైలం, సాయి, కిరణ్, వాసు, నవీన్, ఎన్ఎస్యుఏ నాయకులు పాల్గొన్నారు. ఎన్ఎస్యుఏ రాష్ట్ర నాయకులపై, ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు బల్మూరు వెంకటరావు పైన అక్రమ కేసులు బనాయించిన ఈ ప్రభుత్వం తీరును వైఖరిస్తూ దానికి నిరసనగా ఈరోజు మేము గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్డు నిర్బంధించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం తీసుకున్న మొండి వైఖరి నిర్ణయం ఏదైతే ఉందో, పిల్లలకు పరీక్షలు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాడడం ఆడడానికి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీనికి వ్యతిరేకంగా మేము ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ హైవేను నిర్బంధించి ఈరోజు కేసీఆర్కి సవాల్ విసురుతా ఉన్నాం. ఎన్ఎస్యుఏ గజ్వేల్ కమిటీ తరఫున, ఎన్ఎస్యుఏ రాష్ట్ర కమిటీ తరఫున, ఎన్ఎస్యుఏ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే పరీక్షలు నిర్వహించాలని మీ ఆలోచన ఏదైతుందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఖబర్దార్ కేసీఆర్.